విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరిల్లు దగ్ధమై ఓ గిరిజన కుటుంబం కట్టుబట్టలతో నిరాశ్రాయులైన సంఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వేంజమూరు మండలంలోని ఊటకూరు పంచాయతీలో గల ఇందిరానగర్లో చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వేంజమూరు మండలంలోని ఊటకూరు పంచాయతీలో గల ఇందిరానగర్లో మల్లికా వెంకమ్మ శివ కుటుంబానికి చెందిన పూరిల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా కాలిపోయింది. గ్రామస్తుల సహాయంతో అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేయగా హుటాహుటిన అగ్నిమాపక కేంద్రం వారు చేరుకున్నారు. అప్పటికే పూరిల్లు పూర్తిగా కాలిపోగా అగ్నిమాపక కేంద్రం వారు మంటలను అదుపులోకి తెచ్చారు. బాధితుల ఇంట్లో సుమారు నగదుతో పాటు 90,000 రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు కుటుంబ సభ్యులు వాపోయారు. తమకు సంబంధించిన ఆధార్, రేషన్ అన్ని పత్రాలు కాలిపోయాయని, కట్టుబట్టలతో మిగిలామని, ప్రభుత్వం ఆదుకోవాలని కన్నీరు మున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న వింజమూరు మండల వైసీపీ సీనియర్ నాయకులు పల్లాల కొండారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించి విషయాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట వైసీపీ యువ నాయకులు బైపురెడ్డి రామసుబ్బారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. ఏ సర్టిఫికెట్లు పోయిన రాసేసేయండి, అది ఇచ్చేస్తాం, మళ్ళీ ఇస్తారు మీకు. మొత్తం ఈ అమ్మాయి గొలుసులు కమ్మలు, పాప గొలుసులు కమ్మలు, మొత్తం పాపగాడు ఇంట్లో ఉంది సార్. ఎక్కడ సరిగానే పాప వెళ్ళిపోవటం, మేము పాప వాళ్ళు వస్తే గుడ్లు లేక పాప అనుకుని అదిరిపోయాం సార్. మేము అంటాను పాపం దేవుని చెప్తాను, పాప ఏమో పక్కకి వెళ్ళిపోయింది అదిరిపోయి, ఇప్పటికి అసలు ఇంటికి రాలా. కంటిన్యూ నేనే ఆపలేదు. క్రిస్మస్ పండగ అయిపోయా మళ్ళీ మొత్తం ఏమి డబ్బులు కానీ ఫోటో అందరు వాళ్ళు మనం వచ్చాడు. ఓకే అంతా అయిపోయింది. వీడియో జరిపద్దుము. మన ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి మీకు అన్ని విధాలు అందువల్ల మీకు ఏమి ఇబ్బంది లేదు, అన్ని రకాలుగా మీకు చేస్తాం. 2-3 రోజులు గ్యారెంటీగా చేస్తాం. ఇదిగో మీ విఆర్ఓ కూడా ఆయన సమక్షంలో చేస్తాం.